హలో ఫుడీస్, హ్యాపీ దివాళీ అండి. ఈరోజు మా ఇంట్లో దివాళీ ఎలా చేసుకున్నాం ఫస్ట్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూసారా, పూజ గది ముందు కంపల్సరీ ఒక 11 దీపాలతో ఇలా అలంకరించుకోవాలండి. తర్వాత సాయంత్రం 6 ఇలా పూజ గదిని అలంకరించుకొని పూజ చేసుకొని, సో ఇంట్లో పూజ అయిపోయాక బయట క్రాకర్స్ కాల్చుకోవాలి. ఈవినింగ్ టైం మనం ఇక్కడ పలహారంగా పాయసం పెట్టాను నేను ఇక్కడ. ఆ పాయసాన్నే మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. అంతకన్నా ముందు నా పాయసం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు పాయసంలో నేను సగ్గు బియ్యం యూజ్ చేస్తున్నాను. 1 కప్ సగ్గు బియ్యం అండి. 2 అవర్స్ ముందు సగ్గు బియ్యాన్ని నానబెట్టి పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇవి పక్కకు పెట్టేసేసి రైస్ తీసుకుందామండి. ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి రేషన్ బియ్యం అయితే సూపర్ వస్తుందండి. కంట్రోల్ బియ్యం అంటారు, ఆ కంట్రోల్ బియ్యంతో పాయసం సూపర్ వస్తుంది. వీటిని కడిగి నానబెట్టుకోండి. వీటిని కూడా ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటున్నాను. మీరు మినిమం 20 మినిట్స్ అయినా నానబెట్టుకోండి బియ్యాన్ని అను సగ్గు బియ్యంని. ఇక్కడ నానబెట్టుకుంటే సూపర్ వస్తుంది. చూస్తున్నారు కదా, నేను దేవుడికంటే ఈ గిన్నె వాడతాను. ఇక్కడ తక్కువ క్వాంటిటీ అయినా ఇంత పెద్ద గిన్నె తీసుకుంటున్నా అనుకోకండి, నేను దేవుడికైతే ఈ గిన్నె వాడతాను. అందుకని ఈ గిన్నె చూపిస్తున్నాను. ఈరోజు దేవుడికి ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం. చూస్తున్నారా, ఈ గిన్నెతో మనం బియ్యం అను అవి తీసుకున్నాం కదా, సగ్గు బియ్యం. వీటితో 6 కప్పులు పాలు పోసుకోవాలి. చూసారా, 2, 3, 4, 5, 6 కప్స్ ఆఫ్ మిల్క్. 6 కప్పులు పాలు తీసుకోండి. ఇందులో ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేయండి. 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసి ఒక పొంగు వచ్చేదాకా కాగనివ్వండి. నేను ఆల్రెడీ కాగిన పాలే తీసుకున్నాను, మళ్ళీ ఒక పొంగు వచ్చేదాకా కాగనివ్వండి. చూసారు కదా, ఇలా పొంగు వచ్చాక ఇప్పుడు స్టవ్ తగ్గించేసుకొని మనం రైస్ వేసుకుందాం ఇందులో. నిజంగా అండి, రేషన్ బియ్యం అయితేనే సూపర్ టేస్ట్ ఉంటుంది, మెత్తగా అవుతుంది పాయసం అనేది. మనకి సన్న బియ్యానికి రాదు ఇంత పర్ఫెక్ట్గా పాయసం అనేది. మీరు రేషన్ బియ్యం తీసుకుంటే సూపర్ వస్తుంది. సో బియ్యం తర్వాత సగ్గు బియ్యం. సగ్గు బియ్యం ఎంతసేపు నానబెట్టుకుంటే అంత మెత్తగా ఉంటాయండి, తొందరగా ఉడుకుతాయి. కాబట్టి చాలాసేపు నానబెట్టుకోండి, సూపర్ ఉంటుంది సగ్గు బియ్యం అనేది. ఈ సగ్గు బియ్యం బదులు మీరు పచ్చెనపప్పు వేసుకోవచ్చు, సేమ్యాలు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు, పాయసంలో ఇలా పప్పులు కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను సగ్గు బియ్యం తీసుకున్నాను, మా పిల్లలకి అవే ఇష్టం. చూసారు కదా, ఇవి కూడా కొంచెం బాగా మెత్తగా ఉడికేదాకా ఉడకనిస్తూనే ఉండండి. ఒక 20 మినిట్స్ అన్న టైం పడుతుంది మొత్తం ఉడకడానికి. పాలు, వాటర్, సగ్గు బియ్యం మొత్తం గుజ్జుగా ఉడికేదాకా ఉడకనివ్వండి. దగ్గరికి పడాలి, పాలు మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోండి. కలుపుతూనే ఉండండి అప్పుడప్పుడు, లేకపోతే అడుగంటేస్తుంది. పక్కన ఉన్న మేగడు కూడా తీస్తూ తీస్తూ మధ్యలో వేస్తూ ఉండండి, అప్పుడే మనకి పాలు చిక్కదనం కనపడుతుంది. లేకపోతే పాలల్లో ఉన్న చిక్కదనం ఆ మేగడుతో పక్కకి గిన్నె కంటేస్తుంది. సో గిన్నె కంటనివ్వకుండా పాలని చుట్టూ కలుపుకుంటూ కలుపుకోండి. చూసారా, మొత్తం దగ్గర పడిపోయింది. మనకి రైస్ ఉడికిందో లేదో చూసుకుంటూ కలుపుకోండి. మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోండి. మీకు కనుక ఉడకపోతే ఇంకొంచెం వాటరు, మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ ఉడికించుకోండి. కానీ బాగా మెత్తగా ఉడికేదాకా అయితే ఉడికించుకోండి. ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీలో ఉడికించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉడికిపోద్ది. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. మీరు నానబెట్టుకునే రైసు దాన్ని బట్టి ప్లస్ ఈ క్వాంటిటీతో చేసుకుంటే ఖచ్చితంగా ఉడికిపోద్ది. ఇక్కడ బియ్యం, సగ్గు బియ్యం అనేది 2 కప్పులు అయినాయి కాబట్టి 2 కప్పులు బెల్లం వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే బెల్లం వేసుకుంటే పాలు ఇరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ బెల్లాన్ని అందులో వేసేసుకోండి. అప్పుడు మనకి పాయసం అనేది ఇరగదు, పాలు ఇరగవు. ఈ వేడికి బెల్లం కరిగిపోద్ది. బెల్లం కరిగేదాకా కలుపుకుంటూ ఉండండి. బెల్లం కరిగిపోయేస్తే కొంచెం ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పౌడరు పొట్టితో వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది.
ఆల్కహాల్ పొడి వేసుకొని బెల్లం కరిగేదాకా కలుపుకోండి. ఆ వేడికే గుంజేస్తుంది, స్టవ్ మాత్రం ఆన్ చేసుకోకండి. ఈ లోపలికి మనం జీడిపప్పు వేయించుకుందాం. కొంచెం నెయ్యి తీసుకొని లైట్గా అందులో జీడిపప్పు, కిస్మిస్ రెండు వేయించుకుంటున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకొని వేయించుకోవచ్చు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. చూస్తున్నారుగా జీడిపప్పు వేగిపోతుంది. కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం. కిస్మిస్ అనేది మంచిగా ఉబ్బాలి, ఉబ్బితేనే అవి వేగినట్టు. సో ఇవి మాకు పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు ఈ పాయసం వేసేసుకుందాం. చూసి స్టవ్ ఆఫ్ చేసిన పాయసమేనండి, ఈ బెల్లం కూడా కరిగిపోయి ఉంటుంది లోపలికి. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. సో మీ పర్ఫెక్ట్గా పాయసం అనేది దేవుడికి ఎంతో ప్రీతిగైనది, ఇష్టమైనది. మీరు ఈ పాయసం రెడీ చేసేసుకోవచ్చు. చూసారా ఇట్లా జోరుగా ఉండాలండి, కాస్త చల్లారినా కానీ. మనం స్టవ్ ఆఫ్ చేసాక బెల్లం వేసాం కాబట్టి చల్లారిపోయినా కానీ ఇక్కడ ఇలానే జోరుగా ఉంటుంది, ఇలానే కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది. ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇంకొంచెం గట్టి పట్టిద్దేమో కొంచెం చల్లారాక. కానీ పాయసం అనేది ఇలా చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే.